ఆంధ్రప్రదేశ్ శాసనసభ అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాజకీయ బరులు సిద్ధమైపోయాయి. పందెంకోళ్ళు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేసింది. 4 జాబితా కొద్దిసేపట్లో విడుదల చేస్తారంటున్నారు. ఇక జనసేన, తెలుగుదేశం ఈ 2 పార్టీల పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థులు ఎవరు అనే అంశం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ సుప్రీమో చంద్రబాబు నాయుడు డిన్నర్ మీట్ కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ వెంట నాదండ మనోహర్ ఉన్నారు, చంద్రబాబు గారితో లోకేష్ ఉన్నారు. సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలి, ఎన్ని సీట్లు వ్యవహారాలకు సంబంధించి, అండ్ ఉమ్మడి మేనిఫెస్టో గురించి కూడా, ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి, వైసీపీ అభ్యర్థుల విషయాలు మనం చూస్తున్నాం. రోజుకో రాజీనామా. ఈరోజైతే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ ఎక్స్లో ప్రకటించారు. 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నట్టుగా కూడా చెప్పారు. సో బాలశౌరి బందర్ సిట్టింగ్ వైసీపీ ఎంపీ, పార్టీ గుడ్ బై చెప్పేశారు. పవన్ కళ్యాణ్తో సమావేశమై జనసేనలో చేరే అవకాశం ఉంది. రోజుకు ఒక్కొక్కరుగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా గుడ్ బై కొడుతున్నారు వైసీపీకి. సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ సీట్లు, ఎన్ని ఎంపీ సీట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు జనసేనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే బాగుంటుంది, వారు బ్లెస్సింగ్స్ అడిగారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్తున్నారు ఈ కూటమితో. బట్ అది మొన్న 1వ తారీఖు అన్నారు, 10వ తారీఖు అన్నారు, 15వ తారీఖు తెలుస్తుందన్నారు, 25వ తారీఖు తెలుస్తుందన్నారు. బీజేపీ వ్యూహం ఏంటనేది, భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ అయితే సమావేశమై ఒంటరిగా వెళ్తే నష్టం, పొత్తులతో వెళ్తే బాగుంటుంది. జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి, జనసేన మనతో పొత్తులో ఉంది. ఆ విధంగా వెళ్తే కనుక ఎంపీ ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది కోర్ కమిటీ నిర్ణయం. కానీ అందులో కూడా అధిష్టానానికి వాళ్ళ తీర్మానం పంపారు పొత్తులో వెళ్తే బాగుంటుందని, బట్ ఫైనలైజేషన్ అధిష్టానందే. అయితే ఆ బీజేపీలో ఉన్న పాత కాపులు అందరూ కూడా మనం ఒంటరిగానే పోటీ చేద్దాం, సీట్లు వచ్చినా రాకపోయినా 2029 మందే, రామరాజ్యం స్థాపించేద్దాం, సో పొత్తులు వద్దు మనకి అనేది పాత కాపులు చెప్తూ ఉన్నారు. మీరు ముందు నుంచి ఇదే చెప్తూ ఉన్నారు, మీ భవిష్యత్తు అయిపోయింది, వయసు అయిపోయింది, కొత్తగా పార్టీలోకి వచ్చిన మా సంగతి ఏంది, ఎప్పటికీ మీరు ఇలాంటి పోరే పెట్టుకుంటూ ఉంటానంటే ఎప్పుడు బోనీ కొడతాం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. ఎప్పుడో ఒక దశలో టీడీపీతో పొత్తు, ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం లక్ష్మీభారతి తదితరులతో పొట్టు పెట్టుకున్న నేపథ్యంలో కొంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి. ఆ పర్సంటేజ్ ఓట్లు చూపించి పదే పదే మనం ఒంటరిగా పోటీ చేస్తే ఈ పార్టీకి అద్భుతంగా ఉండేది, పార్టీని తెలుగుదేశం తాకట్టు పెట్టారు, ఆ నాయుడు ఈ నాయుడు అంటూ వెంకయ్యనాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు పడి ఓపెన్గా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు మొన్న ఒంటరిగానే పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో 0.81% వచ్చింది, 18% ఉందన్నారు ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు 0.81 వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు అదే పోటీ చేస్తే కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకంటే బీజేపీ మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బోనీ కొట్టాలంటే ఈ పొత్తు ఉంటే మంచిదే అని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. సుజనా చౌదరి గారు, పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ అందరూ. బట్ పాత కాపులు మాత్రం ఈసారి రాకపోయినా పర్లే, 29లో చూసుకుందాం, 34లో చూసుకుందాం, ఇంకా మీకు వయసు ఉంది కదా, మా వయసు అయిపోయినా కానీ చెప్తున్నారట, మరి దానివల్ల లేట్ అవుతుందో ఏంటో. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం 175 ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరెవరు, ఎవరు యాస్పిరెంట్స్, పాతిక ఎంపీ సీట్లలో ఎవరు ఎంపీ అభ్యర్థులు, మీకు ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లికేషన్లు ఏమి ఉన్నట్టు, ఒక అప్లికేషన్ ప్రొఫార్మా కూడా నా దగ్గరికి వచ్చింది. ఆ అప్లికేషన్ ప్రొఫార్మాను బట్టి అభ్యర్థులు ఆసక్తి ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు అంటూ గడువు కూడా ఇచ్చారు. ఆ గడువు మేరకు 3-man కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల ఆ కమిటీ సమావేశాలకి 6-7 హాజరవుతున్నారు, అందులో 5 టికెట్లు కావాలని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, 3-man కమిటీ, ఇందులో అసెంబ్లీ ఇన్ఛార్జు, అసెంబ్లీ కో ఇన్ఛార్జు, అసెంబ్లీ కన్వీనర్, అసెంబ్లీ కో కన్వీనర్, అసెంబ్లీ విస్తారక్, క్యాండిడేట్, క్యాండిడేట్ ఇన్ఛార్జ్, ఎలక్షన్ ఏజెంట్, ఎలక్షన్ ఆఫీస్, కాల్ సెంటర్, వెహికల్ అరేంజ్మెంట్, పబ్లిసిటీ, సో బ్లా 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 మొత్తం ఇన్ని ఉన్నాయి.
అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 35 మంది వాలంటీర్లు కావాలి, పార్టీ వాలంటీర్లు, మీడియా మేనేజ్మెంటు, సోషల్ మీడియా మేనేజ్మెంటు, అదేవిధంగా కరపత్రాల పంపిణీలు, పబ్లిసిటీ, మురికి వార్డుల్లో తిరగడం, ఈ పారామీటర్స్ ప్రకారం 35 మంది స్వచ్ఛంద సేవకులు రండి, ఎవరు ఇష్టంగా ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి అని అంటున్నారు. పొత్తు కుదిరితే సీట్లు సర్దుబాటు, పొత్తు లేకపోతే ఒంటరిగా 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీ సీట్లు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో జనసేన టీడీపీ అయితే ఖరారు అయిపోయింది కాబట్టి ఇక సీట్ షేరింగ్ కూడా ఈరోజు డిన్నర్ మీటింగ్లో ఒక నిర్ణయానికి రావచ్చు. ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రామ్ కుమార్ యార్లగడ్డ. అందరికీ నమస్కారం. ముందుగా జీవి, సో మీ అధినేత మీ మిత్రపక్ష